తెలుగు భాషా విద్యార్థులకు స్వాగతం. 9-10 తరగతుల విద్యార్థులు ఉపయోగపడేటువంటి వ్యాకరణ అంశాలను మనం ఈరోజు చర్చించుకుందాం. వ్యాకరణ అంశాల భాగంలో భాగంగా సమాస ప్రకరణం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సమాస ప్రకరణం, సమాసం అంటే ఏందో ముందు తెలుసుకుందాం. సమాసానికి నిర్వచనము, రెండు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థం ఇచ్చే పదముగా ఏర్పడుట సమాసము అనబడును. ఇందులో రెండు పదాలు అనుకున్నాం కదా. మొదటి పదాన్ని మనము పూర్వపదము అని అంటాం, రెండవ పదాన్ని ఉత్తర పదము అని అంటాం. ఈ విధంగా రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడి సమాసంగా ఏర్పాటు చేయబడుతుంది. అందులో సమాసాలు ఏర్పడే విధానాన్ని బట్టి మనం సమాసాలను వేరు వేరు విధాలుగా రకాలుగా మనం చెప్పుకుంటాం. అందులో మొదటిది తత్పురుష సమాసము, రెండవది కర్మధారయ సమాసము, మూడు ద్విగు సమాసము, నాలుగు ద్వంద్వ సమాసము, ఐదు బహువ్రీహి సమాసము, ఆరు అవ్యయీభావ సమాసం. ఈ రకంగా సమాస పదాలు ఏర్పడే విధానాన్ని బట్టి మనం వివిధ పేర్లతో సమాసాలను మనం గుర్తిస్తాం. ఇప్పుడు మొదట కర్మధారయ సమాసం గురించి మనం నేర్చుకుందాం. కర్మధారయ సమాసము, ఇందులో విశేషణ విశేషాలతో జరిగేటువంటి సమాసము ఇది కర్మధారయ అంటాం మనం దీన్ని. లేదా విశేషణమునకు విశేషము, విశేషం అంటే నామవాచకము, అంటే విశేషణమునకు నామవాచకం జరిగేటువంటి సమాసము కర్మధారయ సమాసం. ఉదాహరణకి చూద్దాం, ఒక పదము మంచి బాలుడు, ఇందులో మంచి అనేటువంటిది ఏమో విశేషణము, బాలుడు విశేషము, ఈ రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడి మంచి బాలుడు అనేటువంటి సమాస పదంగా ఏర్పడుతుంది. దీన్ని మనము కర్మధారయ సమాసం అంటాం. ఇందులో రకాలను మనం చూద్దాం. ఇందులో కర్మధారయ సమాసంలో మళ్ళీ ఏర్పడే పదాల సంబంధాన్ని బట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రెండు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము, మూడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము, నాలుగు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఐదు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము, ఆరు రూపక సమాసము, ఏడు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని మనము వేరువేరుగా మనం తెలియజేసుకున్నాం. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ వివరంగా వెళ్దాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నేర్చుకున్నాం. ఇందులో మొదటి పదము విశేషణంగా ఉండాలి. అంటే ఉదాహరణ చూద్దాము, నల్ల గుర్రము, ఇది సమాస పదం. ఈ నల్ల అనే దానిలో ఏమో విశేషణం ఇది, గుర్రము నామవాచకం. ఈ నల్ల అనేది ముందు పదం ఉంది కాబట్టి, మొదటి పదాన్ని మనం పూర్వపదం ఉంది కాబట్టి నల్ల గుర్రంలో మొదటి పదం విశేషంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటుంది. అట్లాగే ఇంకో ఉదాహరణ సరసపు వచనం, సరసము అనేది ఏమో విశేషణము, వచనం అనేది నామవాచకం. రెండవది, ఇక రెండవది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇందులో సమాసంలోని రెండవ పదము విశేషణంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన దాంట్లోనేమో మొదటి పదం విశేషణంగా ఉంది, ఇందులో రెండవ పదం విశేషణంగా ఉండాలి. ఉదాహరణ చూద్దాము, కపోత వృద్ధుడు, ఇక్కడ కపోతం అనేది నామవాచకము, వృద్ధుడు అనేది విశేషణం, ముసలి అంటే వృద్ధుడు అంటే ముసలి అర్థం. ఈ ముసలి అనేది గుణం కాబట్టి ఇది రెండవ పదం వచ్చింది, అంటే ఉత్తర పదం వచ్చింది కాబట్టి దీన్ని మనం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటాం. అట్లాగే రెండవ ఇంకొక ఉదాహరణ తమ్ము కుర్రడు, కుర్రడు అంటే చిన్నవాడు అని అర్థం, చిన్నవాడు అనేది విశేషణం కాబట్టి రెండో పదం ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసంగా మనం దీన్ని గుర్తిస్తాం. ఇంకా మూడవది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. ఈ సమాసం లోపల రెండు పదాలు కూడా విశేషణాలుగానే ఉండాలి. ఇంత మనం చెప్పుకున్నట్టుగా మొదటి దాంట్లో విశేషణ మొదటి పదంగా ఉంది, రెండవ దాంట్లో ఉత్తర పద రెండవ పదంగా ఉంది. ఇక్కడ ఈ సమాసంలో మాత్రము రెండు పదాలు కూడా విశేషణాలే ఉండాలి. ఉదాహరణ చూద్దాం, శీతోష్ణము, ఇది మనం చూస్తే ఒకే పదంలా కనిపిస్తున్నాయి. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, శీతలము మరియు ఉష్ణము. శీతలము అంటే చల్లటిది, ఉష్ణము అంటే వేడిది. ఇవి రెండు కూడా విశేషణ పదాలు కాబట్టి విశేషణ రెండు ఉన్నాయి కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసంగా మన శీతోష్ణమును గుర్తిస్తాం. అట్లాగే రెండో ఇంకో ఉదాహరణ మృదు మధురము, మృదు అంటే మెత్తనిది విశేషణము, అట్లాగే మధురము అంటే తీయటిది, ఇది కూడా విశేషణం. ఈ రెండు కూడా విశేషణాలు ఉన్నాయి కాబట్టి ఉభయ అంటే రెండు అని అర్థం కాబట్టి రెండు పదాలు విశేషణమే కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసంగా మనం వీటిని గుర్తిస్తాం. ఇంకా నాలుగోది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇందులో మొదటి పదము ఉపమానంగాను రెండవ పదము ఉపమేయంగాను ఉంటుంది. ఉపమానం అంటే పోలిక, ఇది పోల్చదగినటువంటి వస్తువు. ఉదాహరణకి చూద్దాం, తేనె పలుకులు, తేనె అంటే తీయడిదని అర్థము, పలుకులు అంటే మాటలు.
ఈ పలుకు అతని పలుకులు ఎలా ఉంటాయి అంటే తేనె పలుకులాగా ఉంటాయి, అంటే పలుకులను తేనెతో పోల్చడం జరిగింది అనమాట. అట్లాగే చిరు చిగురు గాలి అంటే లేత గాలి అర్థం, అంటే గాలిని చిగురుతో పోల్చు ఉపమానాన్ని పోల్చి చెప్పారు కాబట్టి ఉపమానం ఎక్కడ ఉంది, తేనె అనేది చిగురు అనే పదాలు ఉపమాన పదాలే, ఇవి మొదటి పదం కాబట్టి ఇవి ఉపమాన పూర్వపద కమ్మదారి సమాసం మనం చెప్పాలి గుర్తించాలి. అట్లాగే ఉపమానము ఉత్తర పదంగా వస్తుంది, ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఉపమానము రెండవ పదంగా ఉండాలి, ఉపమేయమేమో మొదటి పదంగా ఉండాలి. ఉదాహరణకు చూడండి, ముఖ పద్మం. ఇప్పుడు మనము ముఖాన్ని పోలుస్తున్నాం, దేనితో పోలుస్తున్నాము, పద్మంతో పోలుస్తున్నాం. ఇక్కడ ఇది ఉపమానం, ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నాం. కాబట్టి ఇది ఇక్కడ ఏ పదంలో ఉంది, ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఇది ముఖ పద్మం అనేది ఉపమాన ఉత్తర పద సమాసంగా మనం గుర్తించాలి. అట్లాగే బాహువలి కూడా బాహువులను పల్లితో పోలడం జరిగింది, దండతో పోలడం జరిగింది. నెక్స్ట్ ఇక రూపక సమాసం, దీనికి ఇంకో పేరును పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే దీనిని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా మనం పిలుస్తాం. ఇందులో ఒక వస్తువు నందు వేరొక వస్తువు ధర్మమును ఆరోపించబడి జరుగుతుంది, అంటే రెండింటి మధ్య ఈ రెండు ఒకటే, రెండు మధ్య భేదం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ చూడండి, సంసార సాగరం అట్లాగే కోపాలు, ఈ రెండు వాళ్ళు చూద్దాం మనం. సంసారం కూడా ఎవరికి అంతు చిక్కనిది, సాగరం కూడా ఎవరికి అంతు చిక్కనిది. సంసారమే సాగరము, సాగరం గొప్పది, సాగరం ఎంత గొప్పది అంటే సంసారం అంత గొప్పది. ఈ రెండు కూడా పెద్దవి, ఈ రెండు పదాన్ని పోటీ ధర్మాన్ని నిలబడ్డాయి. అట్లాగే కోపము మరియు అగ్ని, కోపము అగ్ని లాంటిది, అగ్ని దహించి వేస్తుంది, అగ్ని కోపం లాగా అన్ని దహించి వేస్తుంది. ఈ రెండింటి మధ్య ఒకదాని ధర్మాన్ని మరో దానికి ఆపాదించబడి జరిగింది. కాబట్టి కోపాగ్ని సంసారమైనటువంటి మనము రూపక సమాసంగా గుర్తించవచ్చు. ఇక సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, ఇందులో సంజ్ఞ అంటే నామవాచకం గుర్తు, ఇది మొదటి పదంగా ఉండాలి. సంభావన అంటే నామవాచకం లేదా పేరు అని గుర్తు. ఉదాహరణ చూడండి, కృష్ణ నది, దీన్ని విగ్రహవాక్యం చేస్తే కృష్ణ అను పేరు గల నది అవుతుంది, అంటే కృష్ణ అనే పేరు. కాబట్టి సంభావన ఇది ఏ పదంలో ఉంది, మొదటి పదంలో ఉంది. కాబట్టి మొదటి పదం ఉంది కాబట్టి మనం ఏమంటాం, పూర్వపదం అంటాం. ఇది సంభావన పూర్వపదంలో ఉంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అట్లాగే జనక మహారాజు, ఈ మహారాజు యొక్క పేరు జనకుడు, జనకుడు అని పేరు గల మహారాజు. కాబట్టి ఈయనను పేరు ముందు వచ్చింది, మొదటి పదంగా వచ్చింది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా మనం గుర్తించాలి. సమాస ప్రకరణలో మనం ఇంతవరకు కర్మధారయ సమాసం గురించి మనం చర్చించుకున్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు సమాస ప్రకరణలో భాగంగా మరొక సమాసము తత్పురుష సమాసం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. తత్పురుష సమాసంలో ఉత్తర పద ప్రధానము తత్పురుష, అంటే తత్పురుష సమాసం ఉత్తర పదం ప్రధానంగా ఉండాలి, అంటే సమాసంలో ఉన్నటువంటి రెండవ పదం యొక్క అర్థము ప్రధానంగా ఉండాలి, దాన్ని మనము తత్పురుష సమాసం అని చెప్తాం. పూర్వపదమునకు విగ్రహవాక్యంలో చేరేటువంటి విభక్తిని బట్టి సమాసం పేరు ఉంటుంది, అంటే దీన్ని బట్టి మీకు ఈ వాక్యంలో అర్థం కావాలి. తత్పురుష సమాసంలో మళ్ళీ అనేక రకాలు ఉంటాయి, ఇందులో పూర్వపదం ఎట్లా ఉంటుందో ఆ విగ్రహవాక్యం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ విభక్తిని బట్టి సమాసం పేరు ఉంటుంది. అంటే ఈ సమాసం వేసిన ముందు మనకు తప్పనిసరిగా 6th class నుంచి ఉన్నాయి మనకు విభక్తి ప్రత్యయాలు, అవి వచ్చి ఉండాలి. అంటే మనకు 9th 10th class మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా విభక్తి ప్రత్యయాలు అందరికీ తెలిసి ఉంటాయని మనం పాఠాన్ని మొదలు పెడదాం. ఇందులో ప్రథమ తత్పురుష సమాసం చూద్దాం. ఇక్కడ ప్రింట్ మిస్టేక్, టెక్నికల్ ప్రాబ్లం, దీన్ని సరిగా అర్ధరాత్రి అని చదువుకున్నాం. అర్ధరాత్రి అనే పదం విధం, ఈ అర్ధరాత్రి అంటే రాత్రి యొక్క అర్ధభాగం అని అర్థం. ఇది విగ్రహవాక్యం, రాత్రి యొక్క అర్ధభాగం. అట్లాగే మధ్యాహ్నం, అహన్నం అంటే దినం, దినం యొక్క మధ్యభాగం. మనం పట్ట పగటి పూట అనే దాన్ని మధ్యాహ్నం అంటాం కదా, మధ్యలో నడి మధ్య మధ్యాహ్నాన్ని మధ్యాహ్నం. అట్లాగే మధ్య, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, టెక్నికల్ ప్రాబ్లం, దినం యొక్క మధ్య భాగం అని అర్థం. అట్లాగే ఇక్కడ డూము, ఇక్కడ మూ వచ్చింది, ప్రథమ ప్రత్యయాలు మూ డూ మూలు కాబట్టి ఇక్కడ మూ, ఇది యొక్క తీసుకోవద్దు, మూ తీసుకోవాలి. ఇది ప్రథమ తత్పురుష సమాసంగా చెప్పుకున్నాం. ఇక రెండవ ద్వితీయ తత్పురుష సమాసం, ఇందులో నెల తాల్పు, దీన్ని విగ్రహవాక్యం చెప్తే నెలను తాల్చిన వాడు. ఈ నెలను అనేది, ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి రెండవ విభక్తి ప్రత్యయం కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసంగా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇందు ధరుడు, ఇక్కడ ఇందుని ధరించిన వాడు, నీ నీ అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం, నీ వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పి, అంటే ఈ సమాసంలో కల విభక్తి ప్రత్యయాలే ముఖ్యంగా ముఖ్య పాత్రను పోషిస్తాయి. అట్లాగే
తృతీయ తత్పురుష సమాసం. ఉదాహరణ ప్రభాభాసితం, ప్రభచేత భాసితం, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ చేత చంద్ అంటే ప్రభచేత గొప్ప భాషించబడుతున్నాడు కాబట్టి చేతన్ చేత్, చేతన్ చేన్ తృతీయ తత్పురుష. అట్లాగే ధనాధికులు, వీడు ధనం లోపల అధికులు. ఎట్లా అధికులు? గొప్పవాళ్ళైన అధికులు అంటే గొప్పవాళ్ళు. ఎట్లా గొప్పవాళ్ళైన వీళ్ళు? ధనం చేత, ధనం ఉండడం చేత గొప్పవాళ్ళైన. కాబట్టి ధనం చేత అధికులు. చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అని మనం చెప్పాలి. అట్లాగే నెక్స్ట్ నాలుగోది చతుర్థి తత్పురుష సమాసం. ఇందులో ఉదాహరణ చూద్దాం. దూడ గడ్డి. గడ్డి దేనికి తెస్తారు? దూడ కొరకు గడ్డి అంటే కొరకు అని వచ్చింది చూడండి. దూడ కొరకు గడ్డి. కొరకు అనేది చతుర్థి తత్పురుష సమాసం. కొరకు కై చతుర్థి విభక్తి ప్రత్యయాలు. కాబట్టి ఈ దూడగడ్డి అనే పదాన్ని చతుర్థ తత్పురుష సమాసం మనం చెప్పాలి. అట్లాగే ఇంకో ఉదాహరణ దేవర మేలు. ఎవరి కొరకు మేలు? దేవుని కొరకు మేలు. కొరకు అని వచ్చింది ఇక్కడ. కొరకు వచ్చింది కాబట్టి ఆ కొరకు కూడా చతుర్థి భక్తి మన పైన చెప్పినట్టుగానే కాబట్టి దాన్ని చతుర్థత్వ సమాసాన్ని గుర్తించి మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత పంచమ తత్పురుష భయం. భయం దేని వల్ల అవుతుంది? దొంగల వల్ల భయం అవుతుంది. దాన్ని మనం కలిపి సమాసం ఏం చెప్తాము? దొంగ భయంగా చెప్తాం. దొంగ భయం విభక్తి ప్రత్యయంగా విగ్రహవాక్యంగా కనుక చెప్తే దొంగ వలన భయం అని విగ్రహవాక్యం చెప్పాలి. అట్లాగే వలన వచ్చింది. వలన కంటెని పట్టి పంచమ తత్పురుష సమాసం. అవి విభక్తి ప్రత్యయం. పంచమి తత్పురుష పంచమ విభక్తి ప్రత్యయాలు. అట్లాగే ఇంకా షష్ఠి తత్పురుష రాజభవనం. భవనం ఎవరి కొరకు కట్టారు? రాజు కొరకు. రాజు యొక్క భవనం, రాజు ఉండేటువంటి రాజు యొక్క భవనం విగ్రహవాక్యం అంటే యొక్క అనేది కింకుని యొక్క లోపల విభక్తి ప్రత్యయం కాబట్టి రాజభవనము, రాజు యొక్క భవనము అక్షిత్వ సమాసంగా చెప్పుకోవాలి. అట్లాగే పురుష శ్రేష్ఠుడు. పురుషులలో శ్రేష్ఠుడు అందున్న లోపల ఇది షష్ఠ తత్పురుష విభక్తి కాబట్టి షష్ఠ సమాసంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ సప్తమి తత్పురుష అందున్న సప్తమి విభక్తి యుద్ధ నిపుణుడు. యుద్ధము నందు అంటే అందు, యుద్ధం అందు నిపుణుడు, యుద్ధము నందు నిపుణుడు. మాట నేర్పరి, మాటల అందు నేర్పరి లేదా మాట అందు నేర్పరి అందున్న సప్తమి కాబట్టి విభక్తి ప్రత్యయం కాబట్టి సప్తమి విభక్తి సమాసంగా మనం చెప్పుకోవాలి. తర్వాత ఇది నన్ తత్పురుష సమాసం. కొంతమంది నై తత్పురుష సమాసం అని పిలుస్తారు. నన్ తత్పురుష ముఖ్యంగా నై అనే దానికి కాదు లేదు పోదు అనే దాన్ని మనం దీన్ని అర్థంలో తీసుకుంటాం. ఉదాహరణకి అసత్యము అంటే సత్యము కానిది, అసాధ్యము అట్లాంటిది సాధ్యము కానిది, అదృష్టము దృష్టము లేని అటువంటి పదాలని మనము సమాసంగా చెప్పుకుంటాం. కాబట్టి కానిది వచ్చినప్పుడు నై లేదా నన్ తత్పురుష సమాసంగా చెప్పుకుంటాం. దీంతో తత్పురుష సమాసం పూర్తయింది. ఇక ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? కమదాయ సమాసం నేర్చుకున్నాము, తర్వాత తత్పురుష సమాసం నేర్చుకున్నాము. ఇంకా మూడవది ద్విగు సమాసం. ఇది చాలా సులభంగా ఉంటుంది, చిన్న క్లాసులు కూడా నేర్చుకుంటారు. కానీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఎగ్జామ్లో తరచుగా వస్తూ ఉంటుంది. సంఖ్యావాచకం శబ్దము పూర్వపదంగాను నామవాచకం ఉత్తర పదంగాను కలది. అంటే సమాసం మంది చెప్పుకున్నాం, రెండు పదాలు ఉండాలి. మొదటి పదము, రెండవ పదం. మొదటి పదం పూర్వపదము, రెండవ పదము ఉత్తర పదం. అందులో మొదటి పదం ఖచ్చితంగా సంఖ్యావాచకమై ఉండాలి. సంఖ్యావాచకం అంటే చూడండి, నాలుగు లోకములు. నాలుగు అనేది సంఖ్యావాచకం, లోకములు అనేది నామవాచకం. ఇందులో నాలుగు పూర్వపదము, లోకములు ఉత్తర పదం. పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంది కాబట్టి దీన్ని దిగు సమాసంగా మనం గుర్తించి చెప్పాలి. అట్లాగే పంచ పాండవులు. పంచ అంటే ఐదు, పాండవులు నామవాచకం. పంచ సంఖ్యావాచకం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది దిగు సమాసం. అట్లాగే నవగ్రహాలు, అష్టదిగ్గజాలు, ఇలా చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ముందుకు సంఖ్యావాచకం ఉండాలి. ఇక తర్వాత ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు, ఉభయ పదార్థ ప్రధానం, రెండు పదాలకు కూడా ప్రాధాన్యము ఉంటుంది. అందులో అనగా సమాసంలో ఉన్నటువంటి రెండు పదాల అర్థము ముఖ్యమైన. ఇందులో నుంచి ఏది కూడా తొలగించడానికి లేదు. రెండు పదాలు కూడా సమాసంలో ఇంపార్టెంట్. పదములు అవి కూడా రెండు కూడా నామవాచకాలై ఉండాలి. అంటే రెండు కూడా పేర్లై ఉండాలి. ఉదాహరణ సీతారాముడు, సీత మరియు రాముడు, రామ లక్ష్మణుడు, రాముడు మరియు లక్ష్మణుడు, అన్నదమ్ము అన్న మరియు తమ్ముడు. అట్లా భార్యాభర్తలు మనం రెండు పేర్లు ఇచ్చుకున్నటువంటి వాటి కూడా ద్వంద్వ సమాసం చెప్పుకుంటాము. ఇందులో ఇంకొకటి చిన్నది ఏంటంటే బహుపద ద్వంద్వ సమాసం కూడా ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురిని కలిపి రామ లక్ష్మణ భరతశత్రుఘ్నుడు అనే సమాసం విధంగా బహుపద ద్వంద్వ సమాసంగా మనం దీన్ని చెప్పుకుంటాం. ఈ రకం మన ద్వంద్వ సమాసాన్ని రెండు పేర్లు ఉన్నదాన్ని గుర్తించి చెప్పగలగాలి. ఇది ద్వంద్వ సమాసం. ఇప్పుడు మనం బహువ్రీహి సమాసం గురించి తెలుసుకుందాం. ఇందులో అన్యపద ప్రధానం అంటే అన్ని పదార్థ ప్రధానం. ఇంతసేపు మనం చెప్పుకున్న వాటిలో ఏమైందంటే
మొదటి పదము లేదా రెండవ పదము ఉత్తర పదం కూడా ఆధారంగా కలదే అని చెప్పి చదువుకున్నాము. కానీ ఈ సమాసంలో మాత్రము ఈ సమాస పదాలు రెండు ఇచ్చినవి కనబడేది కాకుండా మూడవ పదం మనకు ప్రధానంగా ఉంటుంది, దానికి అర్థ ప్రధానంగా ఉంటుంది. అందుకే అన్య పదం అంటే వేరే పదం యొక్క పదార్థ పదం. సమాసములు పదములు అర్థం కాక ఇతర పదం యొక్క అర్థము మనకు ప్రధానంగా కలది అని బహుళ సమాసం అని అంటారు. ఉదాహరణ చూద్దాం, చూస్తే మనకు అర్థమవుతుంది. ముక్కంటి, ముక్కంటి అనగానే మనకు తొందర గుర్తుకొచ్చేది శివుడు అని. మూడు కన్ను గలవాడు, మూడు కన్ను గల ఎవరు? శివుడు. అంటే వేరే పదం, అన్య పదం మనకు గుర్తుకొచ్చేది మూడు కన్ను గలవాడు శివుడు. ఇట్లా వేరే పదము మూడవ పదం కనుక మనకు గుర్తుకొస్తే అది బహుమీ సమాసం చెప్పుకుంటాం. అట్లాగే చక్రహస్తుడు, చక్రము హస్తమునందు కలవాడు అంటే విష్ణుమూర్తి. అట్లాగే చక్రపాణి, చక్రహస్తు చక్రపాణి అంటారు. పాణి అంటే చేయి, చేతిలో చక్రం కలవాడు విష్ణుమూర్తి. అట్లా మనకు వేరే పేరు గుర్తుకొస్తుంది. ఇంకా అట్లాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. చిగురు బోడి అంటే చిగురు అంటే లేత అని అర్థం. లేత మేము అంటే శరీరం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ. మనం స్త్రీని చిగురు బోడి అని పిలుస్తాం. అంటే ఈ చిగురు ఇంపార్టెంట్ కాదు, బోడి ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు స్త్రీ అనే పదము మనకు గుర్తుకొస్తుంది. ఇట్లా వేరే పదాన్ని కనుక పదాన్ని ఉంటుందని మనం బహువ్రీహి సమాసంగా మనం గుర్తించాలి. ఇక చివరిది అవ్యయీభావ సమాసం. ఇందులో పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా కలది. పూర్వపదము అందులో అవ్యయమై ఉండాలి. మనకు అవ్యయం అంటే తెలుస్తుంది అనుకుంటున్నా. అంటే మన భాషా భాగాల్లో ఫిజిక్స్ క్లాసులు చదువుకున్నాం. అందులో విశేషణము, అది నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము అని మనకు భాషా భాగాలు చెప్పుకున్నాము. అందులో అవన్నీ మనకు తెలుసు. ఇందులో అవ్యయం గురించి, అవ్యయం అంటే లింగ వచన భేదాలంటే దాన్ని మనం అవ్యయము అంటాం. ఇక్కడ చూడండి, యథాశక్తి. యథ అనేది నామవాచకం కాదు, సర్వనామం కాదు, క్రియ కాదు, విశేషణం కాదు, శక్తి మేరకు అని అర్థం. శక్తిని అనుసరించి అని అర్థం. అట్లా లేదా శక్తిని అతిక్రమించకుండా అని అర్థం. కాబట్టి ఈ యథ అనే పదము మొదటి పదంగా ఉంది, అంటే పూర్వపదంగా ఉంది. అట్లా ఈ అవ్యయం అనేటువంటి భాషా భాగం అనేటువంటి పదము పూర్వపదంగా ఉన్నటువంటి సమాస పదాన్ని మనం అవ్యయీభావ సమాసం అంటాం. అట్లాగే ప్రతి దినము అంటే దినదినము, రోజు ప్రతిరోజు అని అర్థం. ఈ దినం అంటే అర్థం నామవాచకం, కానీ ప్రతి అనే దానికి భాషా భాగంలో ఇది అవ్యయం అన్నమాట. లింగ వచన భేదాలు ఉండవు. దినాన్ని అనుసరించి, రోజును అనుసరించి, అది పూర్వపదం ఉంది అవ్యయం కాబట్టి అవ్యయీభావ సమాసం అవుతుంది. అట్లాగే ఇంకో ఉదాహరణ నిర్జనము. జనం అంటే ప్రజలు, నిర్జనం జనం లేకుండా ఉండేటువంటిది. ఈ నీ అనేటువంటిది అవ్యయం కాబట్టి ఈ అట్లాంటి అవ్యయాలు ఏమంటామంటే అవ్యయీభావ సమాసము, అది పూర్వపదంగా ఉండాలి. ఈ రకంగా మనము సమాస ప్రకరణం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా కొన్ని మనకు అవసరమైతే కొన్ని పదాలు ఇస్తాము. ఆ పదాల లోపల మీకు ఇది వర్క్ చార్జీ వర్క్ వర్క్షీట్లుగా ఇవ్వచ్చు. కొన్ని ఉదాహరణ చూద్దాం. మత పిశాచి, మత పిశాచి అనేది ఏ సమాసం మీరు చెప్పగలగాలి. ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి, అంటే మతము ఫస్ట్ విగ్రహాకి చేయాలి. సమాసం గురించి చెప్ప విగ్రహాకి చేయాలి. మతము అనేది పిశాచి, మతము అనేది అనేది అంటే ఇక్కడ మనం పోల్చుతున్నాం కాబట్టి పోలిక ఇక్కడ వచ్చి మనకు రూపక సమాసంలో వచ్చింది. అట్లాగే కాంతి వార్ధులు, కాంతి అనేది వార్ధులు, సముద్రాలు, కాంతి వార్ధులు అది రూపక సమాసం. అట్లా ఇసుక గుండెలు, ఇసుక గుండె, ఇసుక వంటి గుండెలు అంటే గుండెలు ఇసుకలాగా మనం పోలుస్తున్నాడు. అట్లాగే స్వేచ్ఛావాయువులు, అట్లాగే గొప్ప కథ. ఇది కథ ఎట్లాంటిది? గొప్పది అంటే గొప్ప అనేది విశేషణం. దీన్ని మనం ఎట్లా గుర్తించాలి? విశేషణ పూర్వపదం చెప్పగలగాలి. అట్లాగే ప్రజల జీవితాలు అంటే జీవితాలు ఎవరి విగ్రహాక్యం చేస్తే ప్రజల యొక్క జీవితాలు. అట్లాగే జంకని అడుగులు, అడుగులు ఎట్లాంటి జంకన్ అటువంటివి. హిమగిరి శిరస్సు, హిమగిరి యొక్క శిరస్సు యొక్క షష్ఠి విభక్తి శస్త్రత్వ సమాసంగా చెప్పాలి. సత్యోక్తి, ఉక్తి అంటే మాట, నిజమైనటువంటి మాట, అది విశేషణ పూర్వపద కమ సమాసం. అట్లాగే పంచవర్ణ్యులు అంటే పంచ అనే సంఖ్యావాచకం వచ్చింది, అది ద్విక సమాసం గుర్తించగలగాలి. సత్యహీనుడు, ఇక్కడ విగ్రహాక్యం చేస్తే ఎందుకు హీనుడైండు? సత్యం చేత హీనుడైండు అంటే తక్కువవాడైండు. అక్కడ ఇంతకు చదువుకున్నాం ధనాధికుడు అంటే ధనం చేత అధికుడైండు, సత్యం చేత హీనుడైండు, సత్య హీనుడు కాబట్టి చేతన చేత తోడంతో చతుర్థి తత్పుర సమాసం. అట్లాగే అసురోత్తముడు, అసురు అంటే అసురుల్లో ఉత్తముడు, ఉత్తమైనటువంటి విశేషణం కాబట్టి విశేషణ ఏ భాగం ఉంది? రెండో పదంలో ఉంది. విశేషణ ఉత్తర పద కపదర సమాసంగా మనం దీన్ని చెప్పుకోవాలి. ఇట్లా మనము ఏ పదం ఇచ్చినా కూడా అది ఏ సమాసము విగ్రహవాక్యం చేసుకొని సమాసాన్ని గుర్తించాలి. అట్లాగే పరీక్ష లోపల విగ్రహవాక్యం ఇచ్చి సమాసం పదం మార్చవచ్చు, సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం మార్చి సమాసం గుర్తించమని చెప్పచ్చు. మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు
మనం చూసినటువంటి సమాసాలను ఒకసారి మళ్ళీ ఒకసారి పునః సమీక్షించుకుందాం. ఫస్ట్ సమాసం అంటే ఏం చెప్పుకున్నాం మనం, రెండు పదాలు వేరువేరుగా ఉండి ఒకే పదంగా మళ్ళీ ఏర్పడగలగాలి. అటువంటి దాన్ని సమాస పదం అంటాం. సమాసాలు తప్పకుండా రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండోదాన్ని ఉత్తర పదం అంటాం. ఈ సమాసాలు మనం ఏర్పడే దాన్ని బట్టి మొదలు ఆరు రకాలుగా చెప్పుకుంటాం. తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీ సమాసము, అవ్యయీభవ సమాసము. ఈ సమాసాలు ప్రధానంగా ఆరు రకాలు. తర్వాత మళ్ళీ కర్మధారయ సమాసంలో మళ్ళీ మనం విభాగాలకు తీసుకున్నాం. అందులో దాన్ని బట్టి విశేషణాన్ని బట్టి విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తర పద, విశేషణ ఉభయ పద, విశేషణ ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసాలు మనం చెప్పుకోవచ్చు. అట్లాగే రూపక సమాసము, సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలు మళ్ళీ కర్మధారయ సమాసంలో రకాలు. మళ్ళీ తర్వాత తత్పురుష సమాసం. తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయాల ఆధారంగా ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థ తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠ తత్పురుష, నంద తత్పురుష అని మళ్ళీ మన సమాసాలు సప్తమ తత్పురుష, నంద తత్పురుష. డ్రెస్ పెళ్లి మిస్టేక్ ఉంది, తర్వాత చేసుకుంటాం. ఇది తత్పురుష సమాసంలో ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సంఖ్యావాచకం ఉన్నట్టయితే ద్విగు సమాసము, రెండు నామాసం ఉన్నట్టయితే ద్వంద్వ సమాసము. తర్వాత సమాస పదంలో పూర్వపదం కనుక అవ్యయం ఉన్నట్టయితే అవ్యయీభవ సమాసము. తర్వాత అన్యపద పదం ఉన్నట్టయితే బహువ్రీ సమాసం. మనం సమాసాలను గుర్తుపట్టగలగాలి. పరీక్షలో మూడు రకాలు ఇప్పుడే చెప్పుకున్నాం. విగ్రహవాక్యం రాయమనొచ్చు సమాస పదం ఇచ్చి, విగ్రహవాక్యం సమాసం ఏర్పాటు చేయమనొచ్చు, లేదా అది ఏ సమాసం గుర్తించమనొచ్చు. కాబట్టి మనము ఇలా గుర్తించగలగాలి. నరేందర్ రెడ్డి వల్లభరెడ్డి, స్కూల్ అసిస్టెంట్, తెలుగు గవర్నమెంట్ హై స్కూల్ కరీమాబాద్. 25 సంవత్సరాల అనుభవంతో నేను ఆర్పిగా టీచర్గా పనిచేయడం జరుగుతున్నది. నా క్వాలిఫికేషన్ ఎంఏ తెలుగు, టీపీటీ, ఎంఏడీ.